హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో చిన్న పునుగులని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇందులోకి టేస్టీ టమాటా చట్నీని కూడా చూపిస్తానండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1½ కప్పు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఇందులో వాటర్ వేయకుండా ఈ పెరుగంతా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. పిండిలో పెరుగు సరిపోకపోతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని పిండిని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని 1-3 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా పిండిని బీట్ చేసుకోవటం వల్ల ఇందులో వంట సోడా వేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనకి పునుగులని ఇలానే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని 4-5 గంటల సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఒకవేళ టైం లేకపోతే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి టేస్టీ టమాటా చట్నీని తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. వేడైన తర్వాత 2 టీ స్పూన్స్ శనగపప్పు, 1 టేబుల్ స్పూను పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1¼ కేజీ టమాటాలను వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బౌల్ని పక్కన దించి ఈ టమాటాలు పూర్తిగా చల్లారేంత వరకు చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో మనం ముందుగానే ఉప్పు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఉప్పు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో 5-6 వెల్లుల్లిని వేసుకొని మూత పెట్టి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా టమాటా పచ్చడిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి అంతటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఈ టమాటా పచ్చడిలో కొద్దిగా తాలింపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, టమాటా చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనము ముందుగా నానబెట్టి పెట్టుకున్న పిండి 4-5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ పిండిని 1-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్నట్టయితే ఇందులోకి మనము వంట సోడా వేయాల్సిన అవసరం లేదండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. పునుగులు వేసుకుంటుంటే పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇలా పిండిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పునుగులని వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పునుగులని ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో అన్నిటినీ వేసుకోవాలి. ఇలా పునుగులు అన్నీ ఆయిల్లో సరిపడినన్ని వేసుకున్న తర్వాత ఈ పునుగులు వేసిన వెంటనే కలపకుండా ఇవన్నీ పైకి తేలే వరకు 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గరిటెతోని ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఈ పునుగులన్నీ కూడా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పునుగులన్నీ ఎర్రగా కాలే వరకు కాల్చుకున్న తర్వాత వీటన్నిటినీ ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న పునుగులన్నింటినీ ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే అండి. మిగిలిన పిండితో కూడా ఇలానే చిన్న చిన్న పునుగులను వేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పునుగులు సాయంత్రం పూట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.